ఎన్నికల ముందు వ్యూహాత్మక ఎత్తుగడ వేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ మాట వినగానే ఏదో పొలిటికల్ స్టోరీ అనుకుంటారు కానే కాదు ఇది పక్కా ఫిలిం న్యూస్ ఎస్ వ్యూహం పేరుతోటి రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ తీయబోతున్నారు ఇది ముందు అనౌన్స్ చేసిన ప్రాజెక్టే అనుకున్నట్లుగానే ఆ బయోపిక్ లోని రియల్ పిక్ ఈ రోజు బయటకు వచ్చింది ఎస్ వ్యూహం సినిమాకు సంబంధించినటువంటి టీజర్ రిలీజ్ అయింది ఆ సంఘటనలేంటో ఒకటి తర్వాత ఏ విధంగా మరోటి జరిగిందో మనకు క్లియర్ గా కళ్ళకి కట్టినట్టుగా ఒక్క డైలాగ్ లేకపోయినా సరే అర్థం అవుతుంది సో ఫస్ట్ టీజర్ ఓపెన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటాన్ని మొదటి షాట్ గా చూపిస్తారు ఆయన హెలికాప్టర్ ఎక్కటం ఆ తర్వాత రెండు తొమ్మిది సెప్టెంబర్ రెండున నల్లమల అడవుల్లోని పావురాల గుట్ట వద్ద ప్రమాదవశాత్తు కూలిపోయినటువంటి సంఘటనని ఫస్ట్ షాట్ గా చూపిస్తారు ఇక ఆ సమాచారం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా షాక్ అవుతాడు అయితే ఈ షాట్ లో జగన్మోహన్ రెడ్డి చూపించటం చాలా సింబాలిక్ గా కనిపిస్తుంది అప్పటి వరకు సాఫీగా సాగుతున్న జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయింది అనే దాన్ని సింబాలిక్ గా చూపించేందుకు జగన్మోహన్ రెడ్డిని ఆ షాట్ లో శీర్షాసనం వేస్తున్నటువంటి ఫోజులో చూపిస్తాడు ఆ సమాచారం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు భారతి షర్మిల బ్రదర్ అనిల్ వీళ్ళందరూ షాక్ అయినటువంటి దృశ్యాలను చూపిస్తూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ వెళ్ళిపోతారు అది చంద్రబాబు నాయుడు హౌస్ లో ఓపెన్ చేస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు అని గుర్తించే విధంగా ఆ పాత్రలు పోషించిన వారి పోలికలు అచ్చంగా అచ్చుగుద్దినట్టుగా గుద్దినట్టుగా అలాగే ఉండేలాగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హౌస్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో కనిపిస్తుంటే అక్కడ చంద్రబాబు నాయుడు హౌస్ లో ఎన్టీఆర్ ఫోటో తోటి మనకు ఆ షాట్ లో ఎవరున్నారు అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏంటనేది చాలా క్లియర్ గా చూపిస్తారు ఇక ఈ న్యూస్ విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి మనసులో కళ్లల్లో ఆవేదన కనపడి కన్నీళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు మొహంలో చిరునవ్వు వచ్చినట్లుగా సింబాలిక్ గా చూపిస్తాడు అంటే ఇక్కడ చంద్రబాబు ఫక్తు విలన్ జగన్మోహన్ రెడ్డి హీరో అనే ప్రొజెక్షన్ చాలా అద్భుతంగా ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ అనుకోవచ్చు ఇక ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో పాత్ర ఏంటంటే ఈ టీజర్ మొత్తం మీద కనిపించింది జగన్మోహన్ రెడ్డితో పాటు భారతి క్యారెక్టర్ మానస రాధాకృష్ణన్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి క్యారెక్టర్ లో చూపించారు ఇక ఇవిడు కూడా అచ్చం భారతిని పోలే ఉంటారు ఇక ఓవరాల్ గా టీజర్ గురించి చెప్పుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం ఆ తర్వాత రోసయ్య ముఖ్యమంత్రి కావటం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ప్రారంభించడం అక్కడ ప్రజల నుంచి ఎదురైనటువంటి రియాక్షన్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం సిబిఐ కేసులు జైలుకు వెళ్లటం ఇవన్నిటిని వరుస క్రమంలో చూపించాడు అయితే చివరికి ఎన్నికల్లో పోరాడి ముఖ్యమంత్రి కావటం ఎండింగ్ గా ఉంటుందనేది చాలా మంది చెప్తున్నటువంటి మాట రామ్ గోపాల్ వర్మ కూడా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఏ విధంగా స్ట్రగుల్ అయ్యాడు ముఖ్యమంత్రిగా అయ్యేంత వరకు ఆయన ప్రయాణం ఎలా కొనసాగిందనేదే తన వ్యూహం సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నానని ముందే చెప్పాడు సో టీజర్ లో మనకు కొన్ని ముఖ్య ఘట్టాలను మాత్రమే చూపించాడు అయితే ఆ ముఖ్య ఘట్టాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఆయన్ని విలన్ గా చూపిస్తూ జగన్ ని హీరోని చేసే ప్రయత్నం చేశాడు రామ్ గోపాల్ వర్మ అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డి హీరో చంద్రబాబు నాయుడు విలన్ నిజానిజాలతో సంబంధం లేకుండా నిజ జీవితంలో ఏం జరిగింది అనే విషయాలను పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డిని హీరోగా ప్రొజెక్ట్ చేయాలి ఆయన ఎన్నికలకు ఈ సినిమా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోటే ఈ వ్యూహం సినిమాని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించినట్లుగా ఈ టీజర్ చూసిన ఎవరికైనా సరే అర్థమైపోతుంది మొత్తానికి పవర్ లో ఉన్న పొగరు చూపించాలనుకున్నాడు రామ్ గోపాల్ వర్మ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి విషయం ఇక ఇదే పొగరుతోటి తోటి వివేకానంద రెడ్డి మర్డర్ ను కూడా చూపిస్తాడేమో అది కూడా చంద్రబాబు నాయుడే చేయించాడు చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరీ చేయించాడని చూపించినా చూపిస్తాడేమో అని జనాలైతే ఈ టీజర్ చూసిన తర్వాత పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి బయోపిక్ అంటే తన జీవితంలో ముఖ్యమైన ఘట్టాల్లో వివేకానంద రెడ్డి మర్డర్ కూడా చాలా ముఖ్యమైన ఘట్టమే కదా మరి దాని గురించి టీజర్ లో ఎందుకు ప్రస్తావించలేదు ఆ షాట్ ఎందుకు చూపించలేదు అని చెప్పేసి జనాలంతా పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు గతంలో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని చెప్పేసి ఒక పారాడైస్ సినిమా తీశాను అని చెప్పినటువంటి రాంగోపాల్ వర్మ అందుట్లో చంద్రబాబు నాయుడు విలన్ గా ఆయన కొడుకుని మరీ బఫూన్ గా చూపించిన విషయం మనందరికీ తెలిసింది అక్కడ కనీసం పేర్లైనా మార్చి కొంత వేరే పేర్లు పెట్టి దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు కానీ ఈ వ్యూహం సినిమాలో మాత్రం యాజ్ టీజ్ గా రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటూ కూడా క్లియర్ గా ఒరిజినల్ పేర్లతోటి ఈ యొక్క టీజర్ లో వచ్చినటువంటి దృశ్యాలు చూసినట్లయితే రియల్ సినిమా కూడా ఇలాగే ఉండబోతోంది అమ్మరాజ్యంలో కడప బిడ్డల్లాగానే ఈ సినిమాలో కూడా వాస్తవాల కన్నా వక్రీకరణలు అర్థం పర్థం లేని హైప్లే ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉందని చెప్పేసి సినీ పండితులైతే విశ్లేషణ చేస్తున్నారు సో ఈ వ్యూహం టీజర్ చూసిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అండతోటి రామ్ గోపాల్ వర్మ మరింత రెచ్చిపోతున్నాడనేది అందరూ అనుకుంటున్నమాట మొత్తానికి ఈ టీజర్ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది ఇందుట్లో నిజాలున్నాయా అబద్ధం ఉందా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి